ఇంటి న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. జలదంకి మండల ప్రజలకు మరియు జలదంకి పంచాయతీ ప్రజలకు ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి, ప్రచార కార్యదర్శి శాంతకుమారి గారికి, రాజకీయ గురువు కోర్సిపాటి రామిరెడ్డి గారికి, వైసీపీ నాయకులు మదన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ అభిమానులకు, కార్యకర్తలకు క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు రామాల రమేష్ రెడ్డి, 1వ వార్డు నంబర్, జలదంకి పంచాయతీ, ఉదయగిరి నియోజకవర్గం, నెల్లూరు జిల్లా. బొమ్మకల్ గ్రామాన్ని సందర్శించిన జిల్లా పంచాయతీ అధికారి కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య శుక్రవారం రోజున సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనులు కరీంనగర్ జిల్లాలో మొత్తం వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, కంపోస్టులు, షెడ్యూళ్లు జిల్లా వ్యాప్తంగా పూర్తయ్యాయని అన్నారు. ఈయన వెంట మాజీ సర్పంచ్ ప్రకాష్ రెడ్డి, కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. ఒకసారి టీవీ మాట్లాడతాడు, మీరు కోఆర్డినేషన్ చేసుకోండి చెప్పిన. ఈరోజు సైదాపూర్ మండల బొమ్మకల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మొబైల్ యాప్ ఇన్స్పెక్షన్స్కు రావడం జరిగింది. మరి ముఖ్యంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగానే ప్రతి గ్రామానికి మరి పల్లె ప్రగతి కార్యక్రమం కింద కాంపోస్ట్ షెడ్లు, వైకుంఠ ధామాలు, జీపీ నర్సరీలు, అదేవిధంగా తెలంగాణకు హరితహారం అనే గ్రామీణ క్రీడా ప్రాంగణం ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. మరి గ్రామ స్థాయిలో ఈ చేపడుతున్న పనులు ఏ విధంగా అమలు చేస్తున్నారనే ఉద్దేశంతో మరి మండల స్థాయిలో ఉన్న ఎంపీఓలకు, డిఎల్పోలకు, డిపిఓలకు, సిఓలకు ఈ మొబైల్ యాప్ ఇన్స్పెక్షన్ అనేది మాకు చేపట్టడం జరుగుతుంది. మరి ప్రతి నెల కూడా ఎంపీఓలు 10 చేయాలి, డిఎల్పోలు 10 చేయాలి, డిపిఓలు, సిఓలు 5-5 చేయాలి. అంటే మాకు వచ్చిన మొబైల్ ఏ గ్రామంలో వస్తే ఆ గ్రామంలో పర్సనల్గా మేమే వెళ్ళి ఈ ఇక్కడ అమలు జరుగుతున్న కార్యక్రమాన్ని అంతా కూడా మొబైల్లో మేము క్యాప్చర్ చేయాలి. అందులో భాగంగానే ఈ బొమ్మకల్ గ్రామానికి రావడం జరిగిందని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మరి మన జిల్లా మట్టుకు చూసినట్టయితే మన జిల్లాలో 313 గ్రామాలకు గాను అన్ని గ్రామాలలో కాంపోస్ట్ షెడ్లు, పల్లె ప్రగతి కింద అదేవిధంగా వైకుంఠ ధామాలు, జీపీ నర్సరీలు చేపట్టడం జరిగింది. సో దీనిలో ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నామంటే అన్ని కూడా ప్రభుత్వ పరంగా పూర్తి చేసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ పరంగా మరి పూర్తి చేసుకొని చేసుకోవడం కాకుండా వాటన్నింటినీ కూడా మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చర్యలు చేపడతా ఉన్నది. అంటే అన్ని కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నాము, వాటిని పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలో మరి మనం వినియోగించుకోవాలంటే మరి దానికి ఒక ట్రాక్టర్ను కూడా ఇవ్వడం జరిగింది. పల్లె ప్రగతి కార్యక్రమంలో ట్రాక్టర్లు కూడా ప్రతి గ్రామానికి కూడా మనం కొనుగోలు చేసినాము. మరి ట్రాక్టర్ కొనుగోలు చేయడం కాకుండా మరి ప్రతి గ్రామ పంచాయతీకి మల్టీపర్పస్ వ్యవస్థను కూడా తీసుకురావడం జరిగింది. మరి ట్రాక్టర్ ఇస్తే సరిపోదు, ఎవరు పని చేయాలనే ఉద్దేశంతో మరి పాపులేషన్ బేసిక్గా 51 జీవో ప్రకారము ప్రతి గ్రామాన్ని కూడా మల్టీపర్పస్ వ్యవస్థను కూడా తీసుకురావడం జరిగింది. అదే కార్యక్రమంలో మరి ఈ డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ అనేది ప్రతి గ్రామంలో చేపట్టడం జరుగుతుంది. మరి మార్నింగ్ ట్రాక్టరు ఎంపీడబ్ల్యూఎస్ ద్వారా ప్రతి హౌస్ టు హౌస్ తిరిగి వాళ్లకు
ఈ క్రిస్మస్ మీ జీవితాల్లో సంతోషాలను నింపాలని, మీ ఇంట ఆనంద కాంతులు వెదజల్లాలని, మీరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొలినేని వెంకటరామారావు గారికి, జలదింకి మండల టీడీపీ కన్వీనర్ పులుగుంట మధుమోహన్ రెడ్డి గారికి, జలదింకి మండల ప్రజలకు, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇట్లు ఐటీడీపీ మండల అధ్యక్షులు ఏగూరి రఘు, జలదంకి, నెల్లూరు జిల్లా. ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్ర